హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఏక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం శుంకర నిర్మిస్తున్న చిత్రం రాజుగాడు. సంజనారెడ్డి దర్శకురాలుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమైరా దుస్తుర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా రాజుగాడు దర్శకురాలు సంజనారెడ్డితో ఇంటర్వ్యూ. నేను కథ రాసుకున్నప్పుడు ఈ కథకు ఎవరు సెట్ అవుతారని చూస్తున్నప్పుడు రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని అనిపించింది. రాజ్ తరుణ్ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలో సినిమా చేయబోతున్నాడని తెలిసి రాజ్ తరుణ్ కు స్టోరీ చెప్పడం జరిగింది. నేను స్టోరీ నెరేట్ చేస్తున్నప్పుడు రాజ్ తరుణ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిర్మాత అనిల్ శుంకర గారికి కథ బాగా నచ్చడంతో సినిమా వెంటనే ప్రారంభమైంది. సినిమాలో హీరో పేరు రాజు, కావున రాజుగాడు అని పేరు పెట్టడం జరిగింది. రాజుగాడు చిత్రంలో రాజ్ తరుణ్ క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే తనకు తెలియకుండానే దొంగతనం చేయడం. మన చుట్టుపక్కల ప్రతి 10 మందిలో ఒకరు ఈ వ్యాధితో ఉంటారు. రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ పేరెంట్స్ గా రాజేంద్ర ప్రసాద్ సితార నటించడం జరిగింది. రాజ్ తరుణ్ రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. గతంలో వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాగా ఆడటం జరిగింది. నాకు ఇష్టమైన దర్శకులు మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ. వారిద్దరూ గతంలో క్లాసికల్స్ తీయడం జరిగింది. వారి సినిమాలను అనుసరిస్తూ గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వారి సినిమాలు చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. రామ్ గోపాల్ వర్మ దగ్గర చేయడానికి ఒక లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి అన్నారు. ఆ సమయంలో నేను రాముని కలవడం జరిగింది. రౌడీ సినిమాకు తన దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు నన్ను రౌడీ సంజన అని పిలిచేవారు అంటూ నిర్మాత సంజనారెడ్డి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.